హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా హిందీ టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనము అన్స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా హిందీ టైప్ చేయాలంటే ముందుగా ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. ఆల్రెడీ మనకి చూడండి, ఇక్కడ అన్స్క్రిప్ట్ మేనేజర్ మన సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేయబడి ఉంది. చూస్తే కదా, ముందుగా మనము ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఆన్ చేసుకోవాలి. ఓకేనా, మనము హిందీ టైప్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, ఈ అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఏం చేయాలి, ఆన్ చేయాలి. ఓకేనా, మరి దీన్ని ఎలా ఆన్ చేయాలి, ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయాలి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవస్తుంది, మనం వాడేది విండోస్ ఎక్స్పీ అయితే మాత్రం దీని మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసి, ఓకేనా, డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ చేసి దీన్ని వాడుకోవచ్చు. అలా కాకుండా మనం వాడేది విండోస్ 7 కానీ లేదా విండోస్ 8 కానీ లేదా విండోస్ 10 కానీ అయితే మాత్రం దీని మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే ఇది సరిగ్గా పని చేయకపోవచ్చు అండి. ఓకేనా, మరి మనం వాడేది విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ అయితే మాత్రం ఈ ఐకాన్ మీద మౌస్ యారో ఉంచి మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకుందాం. ఓకేనా, చూడండి, నేను మౌస్ రైట్ బటన్ క్లిక్ చేశాను, ఒక మెనూ వచ్చింది కదా. ఈ మెనూలో చూసారు కదా, ఈ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే కోడ్ వేసుకోటండి దీని మీద. ఓకేనా, చూసారు ఫ్రెండ్, చూడండి ఇది అన్స్క్రిప్ట్ మేనేజర్. చూసారు కదా ఇక్కడ, ఇక్కడ ఏం రాస్తుంది, తెలుగు. ఓకే, ఈ పార్ట్ని ఏమంటారంటే లాంగ్వేజ్ అంటారండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇదేంది, ఇది ప్రివ్యూ. ప్రివ్యూ అంటే ప్రీవియస్, నెక్స్ట్ అంటే నెక్స్ట్. ఇక్కడ ప్రీవియస్ మీద కానీ లేదా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ మనం ఈ లాంగ్వేజ్ ఉంది కదా, ప్రస్తుతానికి ఏముంది ఇక్కడ, తెలుగు ఉంది. అంటే అన్స్క్రిప్ట్ మేనేజర్ దేనికోసం, అంటే అన్స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా మనం ఏం టైప్ చేసుకోవచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, అంటే ఆల్ లాంగ్వేజెస్ టైప్ చేసుకోవచ్చు కదా. మరి ప్రస్తుతానికి ఏమైనా తెలుగు ఉంది కదా, మరి మనకు కావాల్సింది ఏంది, హిందీ. మరి హిందీలోకి ఎలా పోతాము, చూడండి ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒక్కొక్కసారి ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ పోవాలి, లేదా ప్రీవియస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్లో ఇక్కడ మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ రాసింది చూడండి, ఇక్కడ కన్నడకి ఎదురుగా ఏం రాస్తుంది ఇక్కడ, అంటే కన్నడలోకి మారాలంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ కే కొట్టాలి కదా, అదే హిందీలోకి మారాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ మీద క్లిక్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ ఫర్ హిందీ. ఓకేనా, అదే ఇంగ్లీష్లోకి మారాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ స్పేస్ కొడితే ఇంగ్లీష్లోకి మారుతుందండి. ఓకేనా, చూడండి మారుతుంది, మారింది కదా. అదే తెలుగులోకి మారాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ కొట్టాలి. మనకు కావాల్సింది ఇక్కడ ప్రస్తుతానికి హిందీ కాబట్టి హిందీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలోకి మారాలంటే ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ హెచ్ కొట్టాలి. ఓకేనా, హిందీలోకి మారింది కదా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్ చేయాలి. నేను ఆన్ చేశాను. ఇక్కడ లాంగ్వేజ్ని దేనిలోకి మార్చుకోవాలి, హిందీ టైప్ చేయాలంటే హిందీలోకి మార్చుకోవాలి. ఓకేనా, ఇక్కడేంది, దీన్ని కీబోర్డు ట్యాప్ అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏముంది, డిఓఈ ఉంది కదా. చూడండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఏముంది, మాడ్యులర్. ఈ విధంగా మార్చుకుంటూ కీబోర్డ్ టైప్స్ చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే డిఓఈనే. సో నేను దీన్ని డిఓఈలోకి మార్చేస్తున్నాను, చూడు ఇక్కడ. ఓకేనా, ఇక్కడేం మారుద్దాం, ఇక్కడ ఏం పెడదాం, హిందీ పెట్టండి, డిఓఈ పెట్టండి. ఓకే కొడదామా, ఇప్పుడు ఏం చేద్దాము. ఓకే, అన్స్క్రిప్ట్ మేనేజర్ నేను చేశాను, లాంగ్వేజ్ని దేంట్లోకి మార్చాను, హిందీలోకి మార్చాను. ఓకేనా, కీబోర్డ్ టైప్ డిఓఈ పెట్టాను. మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకోవాలండి. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ కావచ్చు, పేజ్ మేకర్ కావచ్చు. మనము మన హిందీ లెటర్స్ని ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటామో, ఐ మీన్ ఏ టెక్స్ట్ ఎడిటర్లో అయితే టైప్ చేద్దాం అనుకుంటామో అనుకుంటాము, ఆ టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేద్దామా, మరి ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేద్దామా. ఓకేనా, మన అన్స్క్రిప్ట్ మేనేజర్ ఆన్ చేసి, ఓకేనా, దాన్ని మెయిన్ లాంగ్వేజ్ దేనిలోకి పెట్టాను, హిందీలోకి పెట్టాను కదా. ఓకేనా, మరి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేసాం కదా, మరి ఇక్కడ వచ్చేసి ఫాంట్ కూడా మార్చుకోవాలండి. మనము తెలుగు టైప్ చేసే పంతే ఒకటి అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఆన్ చేసి లాంగ్వేజ్ని తెలుగులోకి పెట్టుకునేసేసి, ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఫాంట్ మార్చుకోవాలండి.
ఫాంట్ చూడండి ఇక్కడ మనం తెలుగు టైప్ చేసే పనితే తెలుగు ఫాంట్ పెట్టుకోవాలి. మనం టైప్ చేసేది హిందీ కాబట్టి చూడు హిందీ ఫాంట్స్. హిందీ ఫాంట్స్ ఎలా ఉంటాయంటే చూసే కదా, ఎన్ఈఓ నియో, నియోతో స్టార్ట్ అయ్యే ప్రతి ఫాంట్ కూడా హిందీ ఫాంట్ అండి. ఓకేనా, ఇక్కడ మీ ఇష్టం ఎనీ నియో ఫాంట్ తీసుకోండి. నేను చూడండి ఇక్కడ నేను నటరాజ్ తీసుకుంటున్నాను, నటరాజ్ మీడియం. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఏదైనా తీసుకోవచ్చు. నేను మాత్రం ఏం తీసుకుంటున్నాను ఇక్కడ నటరాజ్ మీడియం తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు టైప్ చేద్దామా, వస్తుందా? చూసే కదా. ఓకేనా, ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మనము హిందీ టైప్ చేయాలంటే ముందుగా మన సిస్టంలో అనుస్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయబడి ఉండాలి. రెండోది, ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఏం చేయాలి, స్టార్ట్ చేసుకోవాలి. మరి ఓకేనా, తర్వాత ఏం చేయాలి, ఏదైనా ఓకేనా అనుస్క్రిప్ట్ మేనేజర్ని స్టార్ట్ చేసి లాంగ్వేజ్ని దేంట్లోకి మార్చుకోవాలి, హిందీలోకి మార్చుకోవాలి. ఓకేనా, కీబోర్డ్ టైప్ దేంట్లో పెట్టుకున్నాము, డిఓఈలో పెట్టి. తర్వాత ఏం చేయాలి, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ అంటే వర్డ్ కావచ్చు, పేజ్ మేకర్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఎక్కడైనా మీరు ఎక్కడైతే మీరు హిందీని టైప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, చూసారు కదా ఫాంటు, మనం టైప్ చేసేది హిందీ కాబట్టి హిందీ ఫాంట్లోకి మార్చుకోవాలి. హిందీ ఫాంట్స్ ఎలా ఉంటాయంటే నియోతో స్టార్ట్ అయ్యే ప్రతి ఫాంట్ కూడా, నియో చూసారు కదా, నియోతో స్టార్ట్ అయ్యే ప్రతి ఫాంట్ కూడా ఏంది, హిందీ ఫాంట్స్ అండి. ఓకేనా, ఇలా ఫాంట్ మార్చుకునేసి మీరు ఏం చేసుకోవచ్చు, మీ యొక్క హిందీని టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నెక్స్ట్ క్లాసులో అక్షరాలని ఎలా టైప్ చేయాలో చెప్తాను. ఏ అంటే మన కీబోర్డ్లో ఏ లెటర్ని టైప్ చేస్తే ఏ అక్షరం వస్తుందో చెప్తానండి. ఓకేనా, మన వీడియో మీకు కానీ నచ్చితే మన ఛానల్ని కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.